సుప్రీంకోర్టు. మేము పోరాడతాం, వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మీరు ప్రశ్న అడిగారు. వాళ్ళు ముక్కలు రోతుగానే ఒక ఆయన పెట్టాడు పెద్ద ఆయన్ని, వాదనలు జరిపించచ్చు కదా, వారం వారం వాయిదా అడుగుతాడు. మేము రెడీగా ఉన్నాం, మేమేం తప్పు చేయలేదు కనుక మేము రెడీ, వాదనలు రోజు జరిపించండి మేము రెడీ అన్నాం. అట్లా వారం మళ్ళీ బ్రేక్ అంటాడు, ఒకసారి వచ్చే వారం మళ్ళీ మేము కౌంటర్ వేస్తా ఉంటాడు, సెలవులు తర్వాత వేస్తూ ఉంటాడు. అదే కదా వ్యవస్థల మేనేజ్మెంట్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వంలో పీపీలుగా ఏజీపీలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏకంగా జగన్ కేసులే వింటున్నారు, అది వ్యవస్థల మేనేజ్మెంట్ కాదా? నాకు సందేహాలు ఉన్నాయి. ఐ హావ్ రైట్, ఐ యామ్ ఎ సిటిజన్. ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏం తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు. నేను ఇక్కడున్న మీడియా మిత్రులను అడుగుతున్నా, గత 50 రోజులుగా ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఇదిగోండి లోకేష్కి డబ్బులు వచ్చినాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినాయి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినాయని ఒక్క ఆధారమైన ఈ ప్రభుత్వం బయట పెట్టిందా? పెట్టుంటే దానిపైన నేను సమాధానం చెప్పేదానికి సిద్ధం. పెట్టారా? లేదు. ఇంకా ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఇంకేంటి? ఇంకో విషయం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రజలందరూ కూడా ఆలోచించారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మ్యాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది ఒక వ్యక్తి 38 రోజులు. ఈ రోజుకి 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి, 80% మంది వారమన్న మ్యాక్సిమం 2 వారాల్లో జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించి 50 రోజులైంది. ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాదా? ప్రజలందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారండి? భవిష్యత్కు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ లో నంద్యాలకు వచ్చి ప్రజల మధ్యన ప్రజల్లో మమేక్యమై ప్రజల తరపున పోరాడేదానికి వస్తే ఆయన అరెస్ట్ చేశారు. ప్రజల తరపున మాడుతున్నారు కనుకనే ఈరోజు 50 రోజులు బయటికి రాకుండా జ్యుడిషియల్ రిమాండ్ లో ఈ ప్రభుత్వం పెట్టింది. కాసాని జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ లో దానికి సమాధానం చెప్తారు. ఏం చేశాడనే సమాజానికి ఆయన ఏం చేశాడండి? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు, ఒక సైబరాబాద్ తయారు చేశారు, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు, అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేశారు, కియా మోటార్స్ తీసుకొచ్చారు, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. ఆ మహానుభావుడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి? ఏం చేశాడు? వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం? ఏం చేశాడు అని ఆయన నేను సమాధానం చెప్పాలా? భలే ఉన్నావు. మేము కోర్టులో మెరిట్ మీద పోరాడాలని నిర్ణయించుకున్నాం, ఈ ఇష్యూని పోరాడుతాం, దాన్ని ఎలాంటి సందేహం లేదు. కావాలని చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నా, దానికి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చా. డాక్టర్లు ఒకటి చెప్తారు, పోలీసులు ఒకటి చేస్తారు, జైలు అధికారులు కూడా పెద్ద స్వేచ్ఛ ఉన్నట్టు నాకు అనపట్టలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 10 సార్లు ఆయన ఫోన్ వచ్చి ఉంటుంది రాహుల్ గారికి, ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పాలి, కానీ కనీసం 10 సార్లు ఫోన్లు వచ్చి ఉంటుంది, నేను గమనిస్తున్నాం మొత్తం. సో అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, డాక్టర్లు కూడా మేనేజ్ చేస్తున్నారు. అందుకే మేము చెప్తాం, మేము ఈ ప్రభుత్వం పర్యవేక్షణలో ఎలాంటి పరీక్షలు తీసుకోవడానికి సిద్ధంగా లేము, వైద్య పరీక్షలకి సిద్ధంగా లేము మేము. మాకు ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేదు, ఎందుకంటే సొంత బాబాయ్నే లేపేసినోడు, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసినోడు, ఇంకా వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వ్యక్తి జగన్, ఇంకా అలాంటి వ్యక్తి దేనికన్నా దిగజారుతాడు. సో అందుకే ఈ వ్యవస్థ పైన మాకు ఎలాంటి నమ్మకం లేదు.
బాబు గారు కలిపి వచ్చారు కదా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీతో మాట్లాడారు కదా.